నమస్తే అండి అందరికీ. నా పేరు రాఘవేంద్ర, నేను కావేరి కంపెనీ రీజనల్ మేనేజర్ని. సో మనం ఇక్కడ ఇది ఆదిలాబాద్లో ఉన్నాం. ఇది ఏ మండలం? భీంపూర్ సార్. భీంపూర్ మండల్? భీంపూర్ మండల్. భీంపూర్ మండల్ పిప్పల్కోటి. మనం పిప్పల్కోటి అనే గ్రామంలో ఉన్నాము. సో ఈ వీడియో ఎందుకు తీస్తున్నానంటే, మీకు మన కావేరి కంపెనీ వాళ్ళు, మన కావేరి కంపెనీ ఈసారి మార్కెట్లోకి రెండు కొత్త నంబర్లు ఇచ్చినాయి. ఒకటి KCH 108, ఇంకొకటి KCH 36. సో ఇందాక నేను మీకు ఇందాక తీసిన ఒక లాస్ట్ వీడియోలో 108 చూపించాను. ఇప్పుడు నేను మీకు KCH 36 గురించి నేను చెప్తాను. సో ఇప్పుడు మీరు ఈ చుట్టుపక్కల చూస్తుంది మొత్తం, నా చుట్టుపక్కల ఉన్నది, ఆ వేప చెట్టు వరకు ఉన్నది మొత్తం KCH 36 మనది. ఈ నంబర్. సో ఇప్పుడు ఈ KCH 36 నేను ఇలా మీకు ఎందుకు చూపిద్దాం అనుకుంటున్నానంటే, మీ అందరికీ తెలుసు మన విత్తనం పెట్టిన తర్వాత అధిక వర్షాలు పడ్డాయి, బాగా ఒకే దగ్గర వర్షాలు ఎక్కువ పడ్డాయి, కొన్ని దగ్గర అధికంగా పడ్డాయి. సో అలాగా అధికంగా పడి కొంచెం కంటిన్యూస్గా ఉన్న ఏరియా అంటే ఇది మన భీంపూర్ మండల్. భీంపూర్ మండల్లో, సో భీంపూర్ మండల్లో అలా అధిక వర్షాలు పడ్డా కూడా మనకి, మీరు చుట్టుపక్కల మీరు ఒకసారి మీరు చూసినట్లయితే ఏది పత్తి గ్రోత్ లేదు, అన్నీ కూడా సైజ్ మనకి మోకాలు ఎత్తు వరకే ఉన్నాయి, అంతే, మోకాలు ఎత్తు కిందకే ఉన్నాయి తప్ప ఏది గ్రోత్ లేదు ఎక్కడ చూసినా కూడా, మనం తెలంగాణ వ్యాప్తంగానే ఎక్కడన్నా. సో ఇక్కడ మనం చూసినట్లయితే, ఇక్కడ ఆదిలాబాద్లో మనం చూసినట్లయితే భీంపూర్ మండలంలో మన KCH 36 మీరు చూడండి, దీని గ్రోత్ చూడండి, ఉన్న వాటిలో దీని గ్రోత్ చాలా బాగుంది. అండ్ తొందరగా మనకి ఆల్రెడీ స్క్వేర్స్ మనకు వచ్చేస్తున్నాయి, పక్కన కొమ్మలు దగ్గర దగ్గర బ్రాంచింగ్ ఉంది. చూడండి ఒకసారి మీరు ఇది దగ్గర దగ్గర బ్రాంచింగ్. అండ్ మీరు ఇప్పుడే చెట్టుకి మీకు దాదాపుగా ఒక 25 నుంచి 30 మనకి స్క్వేర్స్ కనిపిస్తున్నాయి ఆల్రెడీ. ఇంకా మనం కింద చూసినట్లయితే మన కాయ కూడా స్టార్ట్ అయింది. సో మీ స్క్వేర్స్ కనిపిస్తున్నాయి బాగా, మీకు దగ్గర దగ్గర ఉన్నాయి స్క్వేర్స్ కూడా. సో దీనికి మనం ఈజీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు దీనికి కాయ బాగా దగ్గర దగ్గరకు వచ్చింది అని చెప్పి. అండ్ రోగం అసలే లేదు. అండ్ ఈ రైతు కూడా ఒక్క స్ప్రే కొట్టలేదు ఇంతవరకు, జస్ట్ ఎరువు అలా ఎరువేసి ఊరుకున్నాడు అంతే. సో రోగం కూడా ఎక్కడా లేదు. ఇంకా ముఖ్యంగా మనకి గ్రోత్, ఎందుకంటే ఇక్కడ తెలంగాణ రైతులకి విత్తనాలు పెట్టిన తర్వాత ఇప్పుడు జరుగుతున్న వాతావరణ చేంజెస్లో చాలా వరకు జూన్లో పెట్టంగానే మీకు జూన్లో అధిక వర్షాలు పడుతున్నాయి. ఈ ఒక సంవత్సరం కాదు, లాస్ట్ ఇయర్ అంతే పడింది. సో వాతావరణం మార్పులు మనకు జరుగుతున్నాయి కాబట్టి అధిక వర్షాలు పడ్డా మీకు అతి తక్కువ మేనేజ్మెంట్తో మీకు మంచి గ్రోత్ వచ్చిన మీ గ్రోత్ వస్తున్నాయి మన కావేరి కొత్త నంబర్లు రెండు కూడా, KCH 108, KCH 36. సో చాలామంది రైతులు కొంతమంది వేసుకున్నారు. సో మీరు కూడా మీ పొలాల్లో గమనించగలరు దీని డెవలప్మెంట్ ఎలా ఉంది, ఇతర రకాలతో పోల్చుకుంటే ఇతర రకాలు ఎలా ఉన్నాయో మీ అందరికీ తెలుసు, మీరు చూస్తున్నారు కాబట్టి, గ్రోత్ పరంగా అన్నా లేకపోతే కొమ్మల పరంగా ఎలా ఉన్నా కూడా. బట్ KCH 36 మాత్రం మేము ఎక్కడికి వెళ్తున్నా ప్రతి డిస్టిక్లో కూడా ఇది చాలా మంచిగా మాకు కనిపిస్తుంది. అండ్ నేను మీకు ఈ వీడియో ఈ స్టేజ్ చూపిస్తున్నాను. ఇది ఎన్నో రోజులు పంటప్పుడు మనకి దాదాపుగా 65 డేస్ అటు ఇటుగా మనకి ఇప్పుడు ఈ పంట వచ్చి. సో నేను మళ్ళీ వచ్చే నెల మీకు ఇంకొక వీడియో నేను తీసి చూపిస్తాను ఏ రకంగా ఇది డెవలప్మెంట్ జరుగుతుంది అని చెప్పి. సో ప్రతి రైతు కూడా తప్పకుండా మన కావేరి K36 అనే కొత్త నంబర్ అందరూ కూడా మీరు గుర్తుంచుకోండి. నేను దీని అప్డేట్ మళ్ళీ ఇస్తాను. అండ్ మా నమ్మకం, ఒకప్పుడు మీరు కావేరి జాదు జాక్పాట్ ఏటీఎం ఎలా ఇష్టపడ్డారో దానికన్నా ఇంకా మంచిగా దిగుబడిలో ఎప్పుడు కావేరియే మీకు తెలుసది. పత్తి విత్తనంలో రెవల్యూషన్ చేసిందే కావేరి. సో ఇంకొక రెవల్యూషన్కి మనం నాంది పలకబోతున్నాం. సో కావేరి 36 అండ్ కావేరి 108 మనకి డెఫినెట్గా రైతులందరికీ ఒక మంచి నంబర్ ఇది. థ్యాంక్ యూ అండి.